హాయ్ హలో వెల్కమ్ టు టింకా టీవీ. మీరు చూస్తున్నారు మీ ఫోన్లో. ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతుంది ఒక మామూలు అమ్మాయిని కాదు, ఆమె ఒక గొప్ప సావిత్రి, గొప్ప సమంత, గొప్ప స్త్రీ కాకుండా సాధారణ చింపిరి జుట్ట అమ్మాయి. అంతేకాదు ఈమె పేరు చెప్తే యువత గుండెల్లో అలజడి. హాయ్ అండి. హలో అండి. షో స్టార్ట్ చేసే ముందుగా మా టింకా ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. అదేంటి సంక్రాంతి పండుగ పోయి చాలా రోజైంది. మేము వచ్చే సంక్రాంతి రిలీజ్ చేసుకోండి. చెప్పండి మేడం. ముందుగా టిక్క టీవీ చూసిన టిక్క ఆడియన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ పేరు ప్రపంచంలో ఎవరిని అడిగినా చెప్తారు, ఎందుకంటే మీ పేరు అంత ఫేమస్. మీ పేరేంటి మేడం? అదేంటి ఇందాకనే నా పేరు చాలా మందికి తెలుసు అన్నారు. మీరు ఇప్పుడు చెప్తే తర్వాత వాళ్ళు చెప్తారు. సూచన సూచన తిన్నావా? నాకొద్దు. అయ్యో నేను ఆగలేదండి. నాకొద్దు నాకొద్దు. మేడం మీరు ఎవరికైనా నాకు ఇష్టం ఉందండి ముగ్గు పెట్టడం. మేడం మీకు ముగ్గులేయడం వచ్చా? ముగ్గులేయడం రాదు కానీ అబ్బాయిల్ని ముగ్గులో దించడం వచ్చు. అది మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. ఏం చేస్తా మేడం? మీరు మందు తాగుతారా? వీక్లీ సాటర్డే ఉంది. సాటర్డే ఒకటే మాత్రమే తాగుతారా? ఓన్లీ సాటర్డే మాత్రమే తాగుతాను, మిగతా రోజులు అన్నీ తాగుతూనే ఉంటా. ఎందుకు తాగో? బకరాగా రోజుకి ఒకటి దొరుకుతూనే ఉంటుంది కదా మీకు. మీ మీద రూమర్లు వస్తున్నాయి కదా, దాని మీద మీ స్పందన? రూమర్ గ్లామర్ లాంటిది. గ్లామర్ వస్తే అందం కనిపిస్తుంది, రూమర్ వస్తే అందరికీ తెలుస్తుంది. మీకు ఇష్టమైన ఫుడ్? అది నా బాయ్ ఫ్రెండ్ పాకెట్ మనీ పెట్టి ఉంటుంది. అందరు అమ్మాయిలు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అమ్మాయి కూడా అడుక్కు తింటారు. థ్యాంక్స్ అండి. షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ వాళ్ళు కూడా బతకాలి కదండి. నా సుఖమే తోటి వాళ్ళకి ఆనందం అండి. మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని ఎప్పుడైనా తిట్టాడా? ఎప్పుడైనా ఏంటి, రోజు తిడుతూనే ఉంటాడు. కానీ నేమే పట్టించుకోను. ఎందుకండి? విసుకెళ్ళించాలి మంచి అమ్మాయి కదా. ఏం బాగుంది, ఎవరికైనా చెప్పండి. ఎవరు నవ్వరు ఎడవకండి, కష్టాలు మాలాంటి మనసులోకి వస్తాయి. మీకు కూడా వస్తాయా? అయినా నువ్వెందుకు ఏడుస్తావులే, నలుగురిని ఏడిపిస్తూ నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఓకే అండి, ఇంతకు మీరు ఏం చేస్తారు? మరి వాళ్ళని బకరాలు ఎప్పుడు చేస్తారు? 3-4 రోజులు చేసిస్తా. ఎక్కువ టైం అసలు తీసుకోనండి. మీరు బలి చేసిన బక్రాల్లో ఎంతమంది బతుకున్నారు? ఐ థింక్ 92 మందిలో 9 మంది మటాష్, ఇంకో 2 మాత్రం తెలియదండి. మీకు తెలియకుండా మీరు జనాభా లెక్కలు తగ్గిస్తున్నారుగా. అవునా? అయితే అవార్డు ఏమైనా ఇస్తున్నారా? అవార్డు కాదు, ఆస్కార్ ఇస్తారు. అబ్బాయి గురించి 4 మాటలు చెప్పండి. అబ్బాయిలు నా కస్టమర్లు అండి, వాళ్ళు బాగుంటే నేను బాగుంటాను. కస్టమర్లా? అవునండి. ఓకే అండి, నా కొత్తలో ఫోన్ చేస్తున్నాను. నమస్కారం అండి. ముందుగా తిక్కాలేసి ఇంతకు మీ పేరేంటి మేడం? కాదు మాలాంటి మనసులోకి వస్తాయి. మీకు కూడా వస్తాయా? మేడం మీకు ముగ్గులేనా వచ్చా? రాదు. కానీ అబ్బాయికి ముగ్గులు తెచ్చడం రావచ్చు. అయ్యో ఓకే, కంటిన్యూ కంటిన్యూ. మేడం వచ్చా? ముగ్గులేయడం రాదు కానీ అబ్బాయిల్ని ముగ్గులో ముగ్గులో మేడం మీకు ముగ్గులేయడం వచ్చా? ముగ్గు వేయడం రాదు కానీ
అబ్బాయిని కంటిన్యూ కట్ చేద్దామా అండి. రూమర్ గ్లామర్ లాంటిది. గ్లామర్ గ్లామర్ నేను చెప్పిస్తాలే. రూమర్ గ్లామర్ లాంటిది. గ్లామర్ అబ్బాయి గురించి నాలుగు మాటలు చెప్పండి. యాక్షన్. అబ్బాయిలు కష్టం కష్టం మీరు బలి చేసిన బక్రాల్లో ఎంత మంది బతుకున్నారు? ఐ థింక్ 92 కొడతా. నా కొత్త బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నానండి. ఓకే నేను బాయ్ వస్తాను.